అలాగే నేను స్వయంగా వ్యవసాయం చేసేవాడిని. ఒక చిన్న మడిలో వరి పండించిన వాడిని. ఆ కష్టం ఎంత ఉంటుందో తెలుసు. ఇందాక పొద్దుటి నుంచి రైతులందరితో మాట్లాడుతూ ఇప్పుడు వింటా ఉంటే నాకు ఒకటే గుర్తొచ్చింది, వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక కష్టపడిన శ్రామికుడు రైతు మాట్లాడే మాటలు ఇవి. ఇది శేషేంద్ర గారు చెప్పింది. అంటే కనీసం చెట్టుగా ఉంటే కనీసం పూలు వసంతం అనేసి వసంత ఋతువులో కనీసం ఒకసారి పూస్తాయి, కానీ నిజంగా కష్టాల కన్నీళ్ళలో మునిగిపోయిన రైతుకి వసంతం తెలియదు, ఆనందం తెలియదు, కష్టాలే తెలుసు. అంటే ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికే ఈ పంట చేతికి రాలేదు, ఆదాయం రాలేదు, మళ్ళీ వచ్చే పంటకి రెడీ అప్పులు చేయాలి, మళ్ళీ ఈ అప్పులు తీరలేదు, మళ్ళీ వచ్చే అప్పులకి. ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఈరోజు వ్యవసాయం అనేది పరపతి కోసం అన్నట్టుగా ఉంటే ఏ మనిషి అయినా సరే డిగ్రీ ఆఫ్ లేబర్ కోరుకుంటాడు, తను చేసే పనికి గౌరవం కోరుకుంటాడు. ఇవన్నీ చూసి ఇందాక బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే ఇదే ఆలోచన విధానం బయట కూడా ఉంది. 100 మంది రైతులు ఉంటే దాంట్లో 65-70% కౌలు ఇచ్చేసిన రైతులే, కౌలుకి ఇచ్చేసినయే. భూమి ఒకరి చేతిలో ఉంది, పొలం దున్నితే నేను నా దగ్గర యంత్రం నా దగ్గర నా దగ్గర డబ్బులు సరిపోవు, నా దగ్గర కూలీ వ్యవస్థ ఉండదు. ఒక్కొక్క రైతు చెప్తుంది అందుకని మిర్రర్ దగ్గరికి వెళ్తాను, లేదంటే ఎవరన్నా షావుకారుల దగ్గరికి వెళ్తాను, పెట్టుబడి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి బండిని పండిన పంటని మిల్లులకు తోలించేది, ఆ గిట్టుబాటు ధర అది ఏ ధర అనేది మిల్లర్ నిర్ణయించాలి. ఇందులో ఎక్కడ కూడా రైతుకి అసలు కష్టం ఒళ్ళు విరుచుకొని వెన్నెముక విరక్కొట్టుకొని కండకి మొత్తం రక్త మాంసాలు ధారపోసి ఈ రోజున మనం ఒక ముద్ద తింటున్నాం అంటే రైతు రక్త మాంసాలు ధారపోస్తే మనం ఒక ముద్ద తింటున్నాం. కానీ రైతు తన రక్త మాంసాలు ధారపోసిన పెట్టుబడికి అప్పు మిగులుతుంది, కానీ లాభం రావట్లా. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కూడా నేను గత 2-3 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా 93-94 అంశాలని ఆధారం చేసుకుని ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ 94 అంశాలను పరిశీలించేటప్పుడు నేను ఎందుకంటే చాలాసార్లు యోగేంద్ర యాదవ్ గారితో మాట్లాడాను. రైతుల గురించి ఆయన చాలా బలమైన ఉద్యమం నడిపే వ్యక్తి ఢిల్లీలో. ఆయనతో నేను మాట్లాడుతుంటే అక్కడేమో మినిమం సపోర్ట్ ప్రైస్, అక్కడ ఎక్కువ పంట గోధుమలకు ఉంటాయి, ఇక్కడేమో మనకు వరి ఉంటుంది దక్షిణలో. సో రెండింటికి కలిపి ఎలా ప్రైస్ చేయాలనేది చాలా కష్టమైన కూడుకున్నది. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ సివిల్ సప్లైస్ కానీ రాష్ట్రం చేసేది కానీ అంటే మీకు డబ్బులు పంచడానికి మీ ఓట్ బ్యాంకులకి కొనుక్కోవడానికి మీరు డబ్బులు పంచేయగలరు. కానీ ఒక్కొక్క ప్రభుత్వం, ఒక జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వం అయినా సరే ఇన్ని దశాబ్దాలుగా, కానీ మనకి ఎవడైతే అన్నం పెడుతున్నాడు, ఎవరైతే తన రక్త మాంసాలను ధారపోస్తున్నా రైతు కన్నీళ్లు తుడిచి కనీసం ఇంట్లో బిడ్డ పాపలు ఆనందంగా ఉండి ఒక లాభం ఒక రూపాయి లాభం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అయిపోయింది. కానీ నిజంగా ప్రభుత్వాలు ఉండాల్సింది రైతు కన్నీళ్లు తుడిచే పరిస్థితులు ఉండాలి, అది లేదు మనకి ఈరోజున. ఇది చాలా ఆవేదన చెందే అంశం. అలాగే ఇందాక మాట్లాడుతుంటే బాలకృష్ణ గారు మాట్లాడుతున్నాను, మామూలుగా నన్ను కలిగించేది మనందరం విభిన్నమైన కులాలు పుట్టినప్పటికీ విభిన్నమైన మత ఆచారాలు చేసుకునేటప్పటికీ కానీ మనందరి రక్త మాంసాలు మన రక్తం అంతా ఒకటే, మనం ప్రత్యేకించి ఏం పుట్టాం, ప్రత్యేకించి ఏం లేం. మరి కానీ ప్రభుత్వ పథకాలు కేవలం మీరు వెనకబడిన వర్గాలు కాదని చెప్పి వెనకబడిన వర్గం అంటే కూర్చోబెట్టి అక్కడ మీరు వేరే కాస్ట్ అని చెప్పేసి మీరు అగ్రేరియన్ కులాలు వ్యవసాయ ఆధారిత కులాలు కాబట్టి మీరు వెనకబడిన కులాల కింద రారని చెప్పి వాళ్ళకి
రైతు భరోసా పథకం హామీ ఇవ్వకపోవటం, అమలు చేయకపోవటం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. చట్టం, భారత రాజ్యాంగం మనకున్నది అందరినీ సమానంగా చూడాలి, అంతేకాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఒకళ్ళు బాగా లోతుల్లోకి ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. అలా అని చెప్పి కులం మీకు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ కష్టాన్ని మీకు వర్తించడం చెప్పేసి పద్ధతి చాలా ఆలోచించాల్సింది అందరూ. అందుకని నాకు అనిపించింది అసలు కమిషన్ లేకుండా ధాన్యం అనేది అమ్మటం కుదరదని రైతులు చెప్తా ఉన్నారు. మాకంత సత్తా లేదు. అలాగే రైతు పంట పెట్టి కోసి ఆరబెట్టుకోవడానికి కడలు అంటే సిమెంటు, ఇదివరకైతే మనకి బీడు భూములు ఉండే, పొరపక్క భూములు ఉండే కదా, పొరపక్క భూముల్లో లేదా రోడ్ల మీద ఆరబెట్టుకునేవాళ్ళు. మేము హైవేస్లో వెళ్తూ ఉంటాం, డీఓస్కి చూస్తూ ఉంటాం. కళ్ళాలు లేకపోవడం వల్ల రైతులు కోరుకుంది మోహన్ కందా గారి, ఆయన మొత్తం చూసుకుని 2000 మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014లో మొత్తం కళ్ళాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఇందాకింద మీరు మాట్లాడుతూ రైతులకి గిడ్డంగులు ఉండవు. అంటే నేను పంట కోసుకున్నాను కానీ నాకు అమ్మడానికి ఇష్టం లేదు, గిట్టుబాటు ధర వచ్చే వరకు, లాభసాటి ధర వచ్చే వరకు, కానీ రైతుకి ఒక దాచుకున్న గిడ్డంగులు లేవు. అలాగే మనకి ప్రభుత్వ కళ్ళాలు లేవు, అంటే ప్రభుత్వం అంటే భూమి నా కోసం పంటను ఆరబెట్టుకోవడానికి ప్రభుత్వ కళ్ళాలు ఉండవు. అలాగే గిట్టుబాటు ధర కాదు కావాల్సింది, మోహన్ కందా గారు చెప్పింది లాభసాటి ధర ఇవ్వాలి అనేది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం నిజంగా అండగా రైతులకు ఉండలేకపోయాం. ఈ రోజున రేపు పొద్దున్నే మనకి వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మనం మూడు రోజులు మనకిద్దాం, రేపు 9, 10, 11 మూడు రోజులు సమయం ఇద్దాం. ఈ 3 రోజుల సమయంలో మన రైతులకి నిజంగా లాభసాటి ధర ఇస్తారా లేదా, లేదంటే కనీసం గిట్టుబాటు ధరని ఇస్తారా లేదా, లేదా నన్ను 12న కాకినాడలో 24 గంటలు పొద్దున, ఎందుకంటే నాకు రైతు కన్యలకి నేను చెప్పగలిగేది నా దగ్గర అధికారం లేదు. నా దగ్గర ఉన్నది నేను ఒక మాట చెప్తే 10 మందికి తెలుస్తుంది. నేను మీకు ఎలా అండగా ఉండగలనంటే నేను పొద్దున్నే కూర్చొని సాయంత్రం వరకు నేను మీకోసం ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాను. నేను మీకోసం పని కాకినాడలో చేస్తాను, ఎందుకంటే నేను ఆ రోజున నేను శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య చేశాను. తర్వాత చాలాసార్లు వచ్చినప్పటికీ నాకు ఎందుకు కొన్ని పరిస్థితులు కుదరలేదు. కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఈ 3 రోజు అసెంబ్లీ సమావేశాల్లో 15 దాకా జరగబోతున్నాయి రేపటి నుంచి. మీరు 3 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మీరు కష్టపడ్డ రైతుకి, రక్తమాంసాలు ధారపోసిన రైతుకి, ఇక్కడ కౌలు రైతులకు కానీ మీరు కులాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఏదో ఒకటి బలమైన నిర్ణయం తీసుకోకపోతే మేము 12వ తారీఖున జనసేన తరపు నుంచి మేము కాకినాడలో పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము నిరసన దీక్ష చేస్తాం. అలాగే Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.